యాడ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి లాగిన్ అయిన తర్వాత మనకి ఫస్ట్ హోమ్ స్క్రీన్ ఈ మోడల్ వస్తుంది. ఇందులో ఫస్ట్ టెంప్లేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్టెప్ వన్ మీరు చేయాల్సిన పని ఏంటంటే టెంప్లేట్ క్లిక్ చేయగానే మనకి ఉన్న టెంప్లేట్స్ మొత్తం మన అప్రూవ్డ్ టెంప్లేట్స్ మొత్తం వస్తాయి. ఇక్కడ మనకు వచ్చేసి ఈ కార్నర్లో యాడ్ న్యూ టెంప్లేట్ అని ఉంటుంది. ఈ యాడ్ న్యూ టెంప్లేట్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా టెంప్లేట్ సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. దీంట్లో ఏంటిది టెంప్లేట్ దేని కొరకు, ఎగ్జాంపుల్ బిల్ అలర్ట్సా, లేకపోతే ఆఫరు, లేకపోతే ఆఫర్ సంబంధించిన మెసేజా, అంటే ఆ మెసేజ్ ఆ టెంప్లేట్ దేనికి సంబంధించిన తెలవడం కొరకు మనం ఇక్కడ ఇస్తాను అన్నట్టు. ఇప్పుడు బిల్ అలర్ట్స్ అనేసి అనుకుందాం. ఇక్కడ కమ్యూనికేషన్ టైప్ మన ఎస్ఎంఎస్ కాబట్టి ఎస్ఎంఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత టెంప్లేట్ టైప్, టెంప్లేట్ టైప్ వచ్చేసి ఇక్కడ ట్రాన్జాక్షనల్, ప్రమోషనల్, సర్వీస్ ఎక్స్ప్లిసిటీ, అలాగే సర్వీస్ ఇంప్లిసిటీ అని ఉంటుంది. ఈ లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఈ మెసేజ్ని దేంట్లో అటాచ్ చేస్తాం, సాఫ్ట్వేర్కి అటాచ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని వాడుకోవాలి. లేదు డైరెక్ట్ పంపించాలి అనుకుంటున్నాం, డైరెక్ట్ పంపించాలి అంటే ఇక్కడ ట్రాన్జాక్షనలా ప్రమోషనలా సెలెక్ట్ చేసుకోవాలి. డైరెక్ట్ అంటే ఏంటంటే ప్యానల్ నుంచి మనం మొత్తానికి వచ్చేసి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు సర్వీస్ ఇంప్లిసిట్, ఇక్కడ కాన్సెప్ట్ టెంప్లేట్ ఐడియా ఉంటుంది, ఇది ఏమి అవసరం లేదు. టెంప్లేట్ కేటగిరీ కూడా అవసరం లేదు. ఇక ఇక్కడ చూజ్ ఫైల్ అని ఉంటుంది, అప్లోడ్ డాక్యుమెంట్, ఇది కూడా అవసరం లేదు. ఇక ఈ ఎస్ఎంఎస్ ఏ సెండర్ ఐడీస్, అంటే మనం ఇంతకుముందు మొబైల్లో మనకు వచ్చేసి అంటే బ్యాంకు నేము వచ్చింది అని చూపెట్టుకున్నాం కదా, ఆ మోడల్లో ఇది వచ్చేసి వాటి నేమ్స్ అన్నాడు. ఈ ఎస్ఎంఎస్ మనం ఇప్పుడు క్రియేట్ చేయబోయే ఎస్ఎంఎస్ ఏ సెండర్ ఐడికి మాత్రమే ఉండాలి. నేనేమనుకుంటానా, దీనికి రావాలి, దీనికి రావాలి, దీనికి రావాలి అనుకుంటాను. ఓకే, నాకు ఈ మూడింటికే రావాలి, ఈ రెండు వాటికి నాకు అవసరం లేదు. సో నేను కావాల్సిన సెండర్ ఐడీస్కి టిక్ మార్క్ చేయాలి. ఇది నోట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన కావాల్సిన ఎస్ఎంఎస్ని మనం టైప్ చేసుకోవాలి, లేకపోతే మనకు ఆల్రెడీ రెడీగా ఉంటే దాన్ని కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. సో నేను డైరెక్ట్ టైప్ చేస్తాను, డియర్ యూజర్ యువర్ బిల్ అమౌంట్ రూపీస్ 2500. థ్యాంక్ యూ ఫర్ యువర్ పర్చేస్ అన్నా. మరి ఇట్లనే మెసేజ్ మనం డైరెక్ట్ ఇక్కడ మనం ఇదే అప్రూవ్ చేసుకుంటే అందరికి 2500 పోతుంది. ఇది డైనమికల్గా చేంజ్ అవుతుంది వాల్యూ అనేది మనకి అనుకున్నప్పుడు. దీన్ని వేరియబుల్స్ అంటాం అన్నట్టు. వేరియబుల్స్ అని అంటే మనకు వచ్చేసి ఇక్కడ యాడ్ వేరియబుల్ అన్న చూసిందా. సో ఇక్కడ నాకు ఈ 2500 దగ్గర నాకు అమౌంట్ చేంజ్ అవుతుంది కాబట్టి ఈ యాడ్ వేరియబుల్ అనేది ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. డైనమిక్గా వచ్చే వాల్యూస్ని అంటే మనకు 10 వస్తే 10 వేరియబుల్స్ పెట్టాలి. ఓ మనకి ఎక్కడెక్కడ కావాలో ఆ ప్లేస్లో కంపల్సరీ పెట్టాలి మనం. అది
ఒక వేరియబుల్ అన్నట్టు. ఆల్రెడీ మనం ఇక్కడ టైప్ చేస్తుంటే క్యారెక్టర్ ఎన్ని క్యారెక్టర్స్ యూజ్ చేస్తాం అనేది వస్తుంది, నెంబర్ ఆఫ్ వేరియబుల్ యూజ్డ్. మనకు వచ్చేసి వేరియబుల్, సారీ బ్రేసెస్ కూడా వేరియబుల్ ఏమంటే ఇక్కడ వేరియబుల్ వన్ యూజ్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి నాకు ఇక్కడ పేరు కూడా నేను డైనమిక్గా వస్తుంది అని అనుకుంటే, ఇక్కడ యూజర్ అనకుండా నేను ఈ విధంగా పెడతా. అక్కడ వచ్చేసి రమేష రాజేష్ ఏదో ఒకటి వచ్చేస్తుంది ఆడ. ఆడ వచ్చేసి ఆయన బిల్ అమౌంట్ వస్తుంది. ఇది మొత్తం అయిపోయిన తర్వాత మన మెసేజ్ ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేయాలి. నోట్ చేసుకోండి, సబ్మిట్ అని క్లిక్ చేసేస్తే మనకు వచ్చేసి ఇది అంటే 3 అవర్స్ అట్లా టైం తీసుకుంటుంది. కొన్ని 6 అవర్స్ టైం తీసుకుంటుంది. ఇక్కడ కొన్ని ఆల్రెడీ మనకి టెంప్లేట్స్ ఈ విధంగా అప్రూవల్, మనమేమో స్టేటస్ అప్డేట్ మన రిజిస్ట్రేషన్ టైం వేయలే కానీ ఈ విధంగా వస్తుంది అన్నట్టు. అప్రూవ్ అయిన తర్వాత అప్పుడు మన ఎస్ఎంఎస్ ఇక్కడ యాక్టివ్ అని గ్రీన్లో వచ్చినప్పుడు మాత్రమే మనం ఆ ఎస్ఎంఎస్ని వాడుకోవచ్చు. సో ఇది కూడా మెయిల్కే వస్తుంది మనకి. అంటే ఈ మనం ఎస్ఎంఎస్ పంపించిన తర్వాత అప్రూవ్ అయిన మెసేజ్ మెయిల్కి వస్తుంది అన్నట్టు. అది చూసిన తర్వాతనే మనం వాడుకోవచ్చు అన్నట్టు.